హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరి పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, గత సంవత్సరం మనం 2023 కాలజ్ఞానం చెప్పుకున్నాము. సో దాంట్లో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవని కూడా చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈ 2024 కాలజ్ఞానం ఎలా ఉండబోతుంది? 23 కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అని చెప్పుకున్నాము అన్నప్పుడు అవి జరిగినాయా లేదా? ఆ కొన్ని అయితే జరిగాయి సార్. మీరు అగ్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు, అవి జరిగాయి. అంటే ఏం లేదంటే కొన్ని చెప్పుకున్నాము కాబట్టి ఇది కూడా చెప్పుకుంటాము అని. అంటే అసలు అవి జరిగినాయా లేవా అంటే అప్పుడు నేను చెప్పడానికి నాకు కొన్ని మాట వరుసకు కూడా మీరు 2-3 చెప్పుకుంటారు కదా, అలాంటి కొన్ని జరగకపోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశపూర్వకంగా అన్నాను నేను. అంతే, అంటే ఇక్కడ కూర్చొని మాట వరుసగా ఏం చెప్పం కదండి. ఇది 10 మంది చూసేటువంటిది, 10 మంది చూసి అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మాట వరుసగా చెప్పడం అది ప్రమాదం, అందరికీ ఉనికికి ప్రమాదం అది. అయితే 2024 అంటే 2024 నేను చెప్పట్లేదు, యుగాది వరకు. ఓకే, 2024 ఉగాది లోపు. ఈ ఉగాది లోపు మాత్రం చూడరానివి కొన్ని చూస్తాం, ఓకే, వినరానివి కొన్ని వింటాం. అది కొంతమంది మనస్సుకి బాధపడతారు, కొంతమంది ఆనందపడతారు దానివల్ల. అంటే ప్రముఖమైనటువంటి వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఇది ఏంటి అనేటువంటి విషయాన్ని బయటికి రానికుండా కప్పిపెట్టేసేటువంటి స్థితిలో చాలా ప్రముఖమైన వ్యక్తులు కాలగర్భంలో కలుస్తారు. నిజం నమ్మచ్చు అంటారా? ఇది నమ్మకండి. అంటే ఈ వీడియో క్లిప్ కట్ చేసి అప్పుడు వేయాల్సి ఉంటుంది. నమ్మకండి అంటారు, అందుకనే చూస్తారు కదా. అంటే జనాలు మనకంటే అడ్వాన్స్ ఉంటారు సార్. ఉండనియండి, ఇప్పుడు మొహమాటం కోసము మీరు ఏదో అడిగారని చెప్పవలసిన అవసరం నాకైతే లేదు. అంటే ఫేమస్ అవ్వాలని చెప్తా ఉంటారు కొంతమంది. ఫేమస్ చూడటం వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఫేమస్ అనేటువంటిది అయ్యాం అనుకోండి, అంటే మీరు పెద్ద గురువుజీ అయిపోతారు, మీ కింద భక్తులు శిష్యురాళ్ళు కూడా ఎక్కువై. అది నాకే ప్రమాదం, అది నాకే ప్రమాదం. నా భార్య పిల్లలతో ఒకరోజు సరదాగా నేను బయటికి వెళ్ళలేను. ఫ్యాన్ షర్ట్ వేసుకొని భార్య పిల్లలతో సినిమాకి వెళ్దామంటే అక్కడ 10 మందితో నాకు ఇబ్బంది అది. కాబట్టి అంత ఫేమస్ అవ్వాల్సినంత ఆలోచన అంత ఇది నాకు లేదులేండి. మనకు తెలిసింది, మనం చదువుకుంది, మనం చెప్పగలిగింది, నలుగురికి అర్థమయ్యే రీతిలో చెబితే చాలు అనేటువంటి వరకే ఉంది. కానీ ఏ ఫేమస్ ఇన్సిడెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరగబోతుందా, ఏదో ఒక రాష్ట్రాల్లో జరగబోతుందా? అంటే తెలంగాణనే అండి, తెలంగాణలో జరగబోతుంది ఉగాది వరకు తెలంగాణలో మాత్రం. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో అంటే అది అవకాశాన్ని మేము వాడుకున్నట్టుగా అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటిది నలుగురు ప్రముఖమైన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవడం అనేటువంటిది దైవలిఖితం. అందువల్లనంటే ఇంత పూర్వం చెప్పుకున్నాం, ఈ సంవత్సరం మనకి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటనే విషయం కూడా చెప్పుకున్నాం. ఈ గెలిచిన తర్వాత ప్రమాదం అనేటువంటిది చాలా విచిత్రంగా, అనుమానాస్పద స్థితి అనుకోవచ్చు, అకాలం అనుకోవచ్చు, కాలం చెల్లింది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నలుగురు రాజకీయ వర్గానికి సంబంధించిన వారు, ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు, ఒక నలుగురు ఖచ్చితంగా. మాత్రం ఆ నలుగురు కూడా సామాన్యులు అయితే కాదు, ఏదో 10 మందికి తెలిసిన వాళ్ళు కదా, 100,000 మందికి తెలిసిన వాళ్ళు. మీరు అలా ఎలా చెప్పగలుగుతారు అసలు? అంటే వాళ్ళే మ్యాండేటరీగా వాళ్ళే, అంటే ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియకపోవచ్చు, మీ ఆత్మకు మీ మనస్సుకు మాత్రం తెలుసు. సో అది మీకు ఎలా తెలుస్తుంది అసలు, అంటే నిజంగా ఎస్పెషల్లీ వాళ్ళే అని చెప్పేసి? ఇప్పుడు గ్రహణం రాస్తున్నాం కదా, ఈ సమయంలో ఇలా వస్తుంది గ్రహణం అని చెప్పి ఎలా రాస్తున్నాం? కాలగామన ఖగోళం, ఖగోళం దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణ రీత్యా ఒక ప్రభుత్వం అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత ఖగోళ శాస్త్ర రీత్యా ఇప్పుడున్నటువంటి రాజు ఎవరు, నెక్స్ట్ ఉగాదికి వచ్చేటువంటి రాజు ఎవరు, ఆ రాజక్షేత్రానికి ఇప్పుడున్నటువంటి రాజుకి మిత్రత్వమా శత్రుత్వమా, ఇవి మా లెక్కలు బాగుంటాయండి. దాని ప్రకారం అంటే ఆ లెక్కలు నేను మీకు చెప్పినా మీకు అర్థం కానప్పుడు చెప్పి కూడా, అంటే నేను 10 రకాల ఆడవుతోనే చెప్పిస్తున్నారు, నీకు చెప్పడం వేస్ట్ వ్యర్థము. లేదండి, అంటే చెప్పినా దాన్ని అవగాహన చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఆ శాస్త్ర ప్రమాణాన్ని మీ వరకు వచ్చేటప్పటికి డిగ్రీస్ వరకు ఆపేస్తారు. మేము డిగ్రీని కూడా 5 భాగాలు లెక్క చేస్తాం. అంత చేసినా మీకు సంవత్సరానికి 365 రోజులు, మాకు 360 రోజులే, 65 మాకు ఉండవు, 360 రోజులు మాకు, 365 రోజులు మీకు. ఆ విధానాలు ఉంటాయి కాబట్టి మీకు మేము ఒకవేళ ఇట్లా ఉంటుందని చెప్పినా ఇలా కాదు కదండి అంటారు, మినహాయిస్తే. దీనికి శాస్త్ర ప్రమాణం ఏంటి అనేటువంటి ఆలోచన రాదు కదా. అంటే మీ ఆలోచనలు, మీ ధోరణిలు, మీ విధానాలు వేరు,
మా ఆలోచనలు కానీ మా విధానం మా ధోరణిలు వేరు. అంటే మీకు మాకు ఎక్కడా కూడా షింకు కాదు. జరగబోయేటువంటిది ఖచ్చితంగా కూలంకషంగా ఇది అని చెప్తాము, జరిగిన తర్వాత ఇది అని మీరు చూపిస్తారు. బింబ ప్రతిబింబం. సో మొత్తానికి జరిగిన తర్వాత మిమ్మల్ని అడగాలంటారు? అసలు జరిగిన తర్వాత అడగాల్సిన అవసరం ఏముందండి? చూసి బాధపడటమే. లేదా కొంతమంది ఆనందపడతారు, ఆనందపడే వాళ్ళకి ఆనందం, బాధపడే వాళ్ళకి బాధ. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, ఆ మనిషి 10 మందికి మంచి చేసి ఉండొచ్చు, 10 మందికి చెడు చేరుకుండొచ్చు. అటువంటి మనిషి కాలం చేశారనుకోండి, 10 మంది బాధపడతారు, ఇంకో 10 మంది ఆనందపడతారు, పేడా పోయిందని చెప్పి. సో ఉగాదికి ముందైతే కొందరు ప్రముఖులు ఇలా అని చెప్పారు, ఆ 4 ప్రముఖులు ఒక సినిమా, 3 రాజకీయ. రేపు కార్తీక మాసంలో మనకు అమావాస్య 11వ తారీఖు అమావాస్య దాటిన తర్వాత కూడా ప్రారంభమవుతుంది మనకు. సరే ఉగాదికి ముందైతే చెప్పారు, ఉగాది తర్వాత ఏంటి పరిస్థితి? ఉగాది తర్వాత గురించి ఇప్పుడు అనవసరం కదండి ప్రస్తుతం. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది 2024 కాలజ్ఞానం కదా. నేను యుగాది గురించి మాట్లాడుతున్నా, యుగాది టు యుగాది నాకు కావాల్సింది. దాని విధానాన్ని అనుసరించి ఇప్పుడు నేను క్యాలెండర్లు వేయించాను, యుగాది నుంచి యుగాది వరకే వేయించాను. ఈ 24/23 గురించి నాకు అప్రస్తుతం, ఎందుకంటే నా ప్రమాణం అనేటువంటి నాకు అది చెప్పలేదు. దాని జోలికి నేను వెళ్ళను. నాదంతయు కూడా ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి అనేటువంటి విధానంలో ఉంటుంది. కాబట్టి నేను ఒకే వేలో ఆలోచిస్తాను, ఒకే విధానాన్ని తీసుకుంటా. నా విధానం నాకు అది, మీరు మళ్ళీ 2024 ఎలా ఉంటుంది అనేటువంటిది నేను యుగాది తర్వాత దాని గురించి మాట్లాడతా. ఉగాది నుంచి తర్వాత జరిగేటువంటిది ఏంటి, ఎంత అద్భుతాలు జరగబోతున్నాయి, ఎన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి అనేటువంటి దాని విషయం వేరు. కానీ ఇప్పటివరకు మాత్రం ఈ ఉగాది లోపు, యుగాది అంటే ఉగాది మీరు అంటుంటారు, యుగాది లోపు మాత్రం జరగబోయేటువంటివి ఏ రకంగా ఉన్నాయి అంటే మాత్రం కొట్లాట్లు, కుల వివక్షతో కుల చాలా అంటే దొమ్మిలు అంటారు చూశారండి, అటువంటివి బస్సులు తగలబెట్టడాలు రాస్తా ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. యుగాది అంటే నేను చాలా ఎప్పుడో జరుగుతాయని చెప్తున్నా, ఉగాది లోపే ఈ మధ్యలోనే చాలా నువ్వెంతంటే నువ్వెంత నువ్వు వ్యవహారం నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని చెప్పి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఒకళ్ళకొకళ్ళు జుట్లు పట్టుకొని నీ బ్రతికంటే నీ బ్రతికంట అని కొట్టుకునేటువంటి పరిస్థితులు చాలా చక్కగా ఓన్లీ తెలంగాణలోనే. ఇంకా ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా సార్? ఇవి ఒకటి కాకుండా ఇంకేదైనా ముఖ్యమంత్రులు ఏమైనా మార్చే ఛాన్స్ ఏమన్నా? ఇప్పుడు ఒక అనర్థానికి ఒక మూలం ఉంటుంది, ఆ మూలానికి 10 అనర్థాలు వస్తాయి కదా. ఇన్ని రకాల అనర్థాలు వచ్చాయని చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టడం దానికి, బాబు సమస్య ఉంది అంటే జాగ్రత్త పడతారు. సమస్యలు ఉన్నాయంటే ఎంత జాగ్రత్త పడతారు వాళ్ళు మాత్రం? సమస్య ఉంది వామ్మ, సమస్య అంటే ఏదైనా కావచ్చు అని చెప్పి ప్రతి విషయంలో సామాన్యమైన వాడు జాగ్రత్త పడతాడు. సమస్యలు ఉన్నాయి నాయన అన్నాం అనుకో, మనం ఎంత జాగ్రత్త పడ్డా పోయే ప్రాణం ఆపలేం కదా అని చెప్పి ఎవరికి వాళ్ళు భయపడుతూ కూర్చుంటారు. సమస్య ఉంది, ఆ సమస్య అనేటువంటిది మన వరకు రాకుండా నిన్ను నువ్వు ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలనేటువంటి విషయం నువ్వు ఆలోచించుకో అంతే. ఎందుకంటే నిన్న నేను చూశానండి, అందుకని చెప్తున్నా. ఏం చూశాను నిన్న? నేను ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ ఏదో ఒక పార్టీకి సంబంధించింది ఏదో సమావేశం జరిగింది. సుమారుగా ఒక 2,000-3,000 మంది జనాలు వచ్చారు. పార్టీకి సమావేశానికి వచ్చారో దేనికి వచ్చారో తెలియదు కానండి, సాయంత్రం 7 ఆ ప్రాంతంలో నేను అక్కడికి వెళ్ళేటప్పటికి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళాను, అక్కడ కొట్టుకుంటున్నారు. ఏమని కొట్టుకుంటున్నారు? నీకెంత ఇచ్చారంటే నీకెంత ఇచ్చారు, నీకెంత ఇచ్చారంటే నీకెంత ఇచ్చారు, నాకు ఎంత ఇస్తాన్నారు ఎంత ఇచ్చారని చెప్పి ఆడవాళ్ళు పట్టుకుని కుమ్ముకు కొట్టుకుంటున్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఇదా ఎలక్షన్ మీటింగ్ అంటే అని చెప్పి. జనరల్గా ఎలక్షన్ మీటింగ్ అంటే నాకు ఈ వీటిని డబ్బుల గురించి వ్యవహారాలు చేస్తారు నాకు పెద్దగా అవగాహన లేదు. ప్రత్యక్షంగా చూశా, నేను పైన ఉన్నాను, కిందదంతా వ్యవహారం నడుస్తుంది. ఒక ఇంట్లోంచి బయటకు వస్తున్నారు, నానా గొడవలు, నాకు ఇంతే ఇచ్చారు నాకు ఇంత ఇచ్చారు. ఆహా, అంటే ఎలక్షన్స్ అంటే ఇంతే, ఓకే మంచిది శుభం అనుకున్నా. అంటే ఏంటంటే వాతావరణం ఎలా ఉందంటే వేడివేడిగానే ఉంది. తర్వాత ఇంకా వేడెక్కుద్ది అంటారు, రాగి రేకు, దాని మీద భయంకరమైన సూర్యకిరణాలు, సూర్య కిరణాలు, దాని మీద ఇసక బ్లైటెడ్గా, కింద మంట. ఆ వేడి ఎలా ఉంటుందండి? రాగే వేడి, అందులో కాస్త మందమైంది అయితే విపరీతమైన వేడి. ఆ దాన్ని ఒక నిప్పు మీద పెట్టి బాగా కాలుతున్న సమయంలో దాని మీద ఇసక పోసి దానికి ఇంకా సూర్యకిరణాన్ని దగ్గర పెడితే ఎలా ఉంటుందండి? ఇంచుమించుగా అలా నడుస్తుంది ప్రజెంట్. ఓకే, మొత్తానికి ఫైనల్గా 2024 కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది ఉగాది లోపు అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఆ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మినతీయండి. ఓకే, మీరు చెప్పారు జరగలేదు ఏంటని నేను అడగండి. తప్పకుండా ఆ అవకాశం నేను ఇవ్వను. తప్పకుండా సార్. ఈ జనాలు టైం చూసుకొని జాగ్రత్త పడితే చాలు.
2024 రేపు అమావాస్య మర్నాడు నుంచే, లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, అమావాస్య మర్నాడు నుంచే మనకు రాజకీయ ప్రముఖులు వెళ్ళిపోతారంటే అదే రోజు నాడు ప్రాతకాలంలోనే మనం విన్నాం ప్రముఖులందరూ అమావాస్య మర్నాడు నుంచే ప్రారంభం జరుగుతుంది, అందరూ సందేహమే లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అమావాస్య నుంచి ఉగాది లోపు ఒక ముగ్గురు రాజకీయ ప్రముఖులు, ఒక సినీ ప్రముఖులు అయితే కాలం చెందబోతున్నారని చెప్పేసి తిరుపతి అవధాని గారు చెప్తున్నారు. సో అదేంటి అనేది మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.